प्रभु प्रसाद चैनल की सोदरी सोदर की स्वागत मन कर्जा तैयार इधी दक्षिण भारत विशेष बियम मरी बेल्लम तो तैयार चेयबड़न स्वीट दी रोज मुंदरे नानबेट्टुकोवाली నేను ఒక గ్లాస్ బియ్యాన్ని క్లీన్ చేసి రెండు మూడు సార్లు ఒక రోజు ముందంతా దీన్ని నానబెట్టుకోవాలి 24 గంటల సేపు సాయంత్రం నీళ్లు చేంజ్ చేసి మళ్ళీ నానబెట్టుకోవాలి దీన్ని నానబెట్టిన తర్వాత ఇలా రంధ్రాలు ఉండేటువంటి బేషన్లో లేదా పాత్రల్లో వేసి నీళ్ళన్నింటిని తీసేయాలి నీళ్ళని తీసేసిన తర్వాత ఒక కార్టన్ క్లాత్ పైన దీనిని బియ్యాన్ని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి పూర్తిగా ఆరబెట్టకూడదు ఇదంతా తడి ఉందో అదంతా కూడా వెళ్ళిపోవాలి ఇలా 10 నిమిషాల తర్వాత ఈ కండిషన్ లో బియ్యం ఈ విధంగా ఉండాలి దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని మిక్సీలో వేస్తూ ఉన్నాను చూడండి పౌడర్ అయిపోయింది దీనిని జల్లడలో ఈ విధంగా జల్లడ పట్టుకోవాలి చూడండి జల్లడ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది పిండి దీన్ని ఎండబెట్టకూడదు పూర్తిగా ఆరిపోనియకూడదు చూడండి కొద్దిగా నీళ్లు ముక్కాల్ గ్లాస్ బెల్లం యాలక్కుల పొడి బియ్య పిండి జల్లడ పట్టినాం కదా ఇప్పుడు స్టవ్ పైన బెల్లాన్ని ఒక పాత్రలో వేస్తున్నాను ఏది మనం నీళ్లు తీసుకున్నామో దాన్ని కూడా ఇందులో వేస్తున్నాను నీళ్లు వేసి దీన్ని బాగా కలయపెట్టాలి ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోవాలి ఇప్పుడు దీన్ని చూసే దాని కోసం ఒక కటోరాలో అంటే ఒక కప్పులో నీళ్లు వేసి ఈ విధంగా పాకాన్ని ఇందులో వేస్తే చూడండి ఈ విధంగా ఎంత బాగా పాకం రెడీ అయ్యింది ఈ కండిషన్ లో ఇలా ఒక ఉంటలాగా రావాలి ఇప్పుడు దీన్ని కలిపెడుతూ పిండిని వేస్తూ కలిపెడుతూ ఉండాలి ఒక్కోసారి పిండి ఎక్కువగా కూడా అవుతుంది ఎంత కావాలంత మనం వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేయాలి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి హల్వా లాగా తయారవుతుంది చూడండి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు పైన కొద్దిగా యాలక్కి పౌడర్ వేసి కలయపెట్టాలి చూడండి ఇలా దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు దీన్ని ఉంటలుగా తయారు చేసి పాకం అయిన తర్వాత పైన ఆయిల్ వేసి రెండు రోజులు ఉంచాలి ఆ సమయం ఆ రోజు చేసుకోవచ్చు రెండు రోజులైన తర్వాత కూడా చేయొచ్చు ఇలా ఉంటలుగా చేసిన తర్వాత ఇప్పుడు రెండు సైడ్లు కూడా నువ్వులు అద్దుకొని ఈ విధంగా ఇలా చేస్తూ ఈ విధంగా షేప్ వచ్చే విధంగా చూసుకోవాలి చూడండి ఆయిల్ వేడైంది ఈ కజ్జాయాన్ని ఆయిల్లో వేస్తున్నాను వేసిన తర్వాత ఒకటి పైన వచ్చిన తర్వాతనే ఇంకొకటి వేసుకోవాలి ఒక్కొక్కటి చేసుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు దీన్ని తిప్పి వేస్తున్నాను
దీన్ని మీడియం ఫ్లేమ్లో గోళించుకోవాలి. చూడండి రెండు వైపులా రోజ్ కలర్ వచ్చింది. కర్జాయాన్ని ఇలా ఒక గెరట పైన పెట్టి ఇలా ఇంకో గెరట ఉంచి ఈ విధంగా ఆయిల్ ని తీసేయాలి. చూడండి ఇలా నేను ఇంకొకటి చేసి చూపిస్తాను. ఉంట తీసుకొని రెండు వైపుల నువ్వులు అద్ది ఈ విధంగా షేప్ వచ్చే విధంగా మనం చేసుకోవాలి చేతులతో సహాయంతో. ఇప్పుడు దీన్ని ఆయిల్లో గోలిస్తూ ఉన్నాను. రెండు వైపులా బాగా ఫ్రై కావాలి. చూడండి ఈ విధంగా బాదాం కలర్ రావాలి. ఇప్పుడు దీన్ని రెండు గెరటల సహాయంతో ఈ విధంగా ఆయిల్ తీసేయాలి. చూడండి కర్జాయం రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. ఎంత సుందరమైన కర్జాయం తయారయ్యింది. బియ్యము మరియు బియ్య పిండి మరియు బెల్లంతో తయారు చేసినటువంటి కర్జాయం రెడీ. Thank you.